వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం మీరు చేస్తా ఉంటే ఈ రోజు మీ పచ్చపత్రికలు దీని అడ్డం పెట్టుకొని చంద్రబాబు మీదకి దాడికి దండయాత్రకి వెళ్ళామంట ఎంతవరకు సభవండి దాడి చేయించింది నువ్వు దాడికి ప్రేరేపించింది నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తగుదునమ్మా అంటూ దొంగే దొంగగా దొంగ 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 నర్చినట్టుగా నువ్వు మా మీద నిందలేసే కార్యక్రమం ఇప్పటికైనా బాబులో పరివర్తన రావాలి క్షమాపణ చెప్పాలి అయ్యన్న పాత్రలను మాట్లాడిన మాటల మీద నారా చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పవలసిందే చెప్పి తీరాల్సిందే సభ్య సమాజం తల దించుకునే విధంగా అయ్యన్న పాత్రలు మాట్లాడిన మాటలు నువ్వు మాట్లాడిన మాటల మీద నువ్వు స్క్రిప్ట్ రాసిన మాటల మీద నారా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి ఈ రోజు ప్రతిపక్ష పాత్ర పనికి మారిన పాత్రగా నువ్వు తయారై అడగండి బాబు మమ్మల్ని ప్రశ్నించండి అమ్మవడిస్తా ఉన్నారు జగన్ మోహన్ రెడ్డి గారు అమ్మవడి 45 లక్షల మందికి ఇస్తా ఉన్నారు ఇంకొక 4000 మంది 5000 మిగిలిపోయారు వాళ్ళకి ఇమ్మని అడుగు రైతు భరోసా 49 లక్షల మంది రైతన్నలకు ఇస్తా ఉన్నారు ఇంకొక 50000 మంది మిగిలిపోయారని అడుగు ఇళ్ల స్థలాలు అక్కచెల్లెలకు 31 లక్షల మందికి ఇచ్చారు ఇంకొక 5000 మంది 6000 మంది మిగిలిపోయారని అడుగు ప్రతిపక్ష పాత్ర పోషించవయ్యా ఈ విధంగా బూతుల పురాణానికి లంకించుకునారే అసలు మీకు అన్నం తింటనారా మీరు తినేది అన్నమేనా అయ్యన్న పాత్రుడు నిన్న మాట్లాడుతూ మరలా అగైన్ తప్పుగానే మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా వల్గర్ భాషలో ఇంకా మాట్లాడాడు అంటే దీన్ని రెచ్చగొట్టే కార్యక్రమానికి దీన్ని ఇంకా ప్రేరేపించే కార్యక్రమానికి ప్రజాస్వామ్య వ్యవస్థని దెబ్బతీసే కార్యక్రమానికి గొడవలకి ప్రేరేపిస్తా ఉన్నారు రెచ్చగొడతా ఉన్నారు దీన్ని మీరు మార్చుకోకపోతే తప్పనిసరిగా మీకు తగిన శాస్తి జరుగుద్ది రేపు ఎన్నికలు స్థానిక ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతా ఫలితాలు రాబోతా ఉన్నాయి ఆ ఫలితాలు మరలా మీకు చెంప చెళ్ళు అనిపించేలాగా గోబ గుయ్యం అనిపించేలాగా ప్రజలు తీర్పునివ్వబోతా ఉన్నారు దీన్ని కూడా మీకు జీర్ణించుకోలేక దీన్ని ఇంకా పెడదారి పట్టించాలనే ఆలోచనతో మీరు ఈ విధంగా డ్రామాలు చేస్తున్న ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి హెచ్చరిక చేస్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి మీ భాషని సరిచేసుకోకపోతే మీ నాయకులకు మీరు సరిగ్గా చెప్పకపోతే ఎక్కడైనా గానీ ఈ విధంగా మీరు ప్రవర్తిస్తే రాష్ట్రంలో తప్పనిసరిగా ప్రొటెక్ట్ చేస్తాం నిరసన తెలియజేస్తాం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పర్యటన చేసి అక్కడ నిరసన తెలియజేసి ప్రొటెక్ట్ చేసి మీ భాషని సరిచేసుకునేంత వరకు మీ వెంట పడతామని చెప్పేసి మీ ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజెప్తూ మీరు అయన పాత్రని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా లేకపోతే అయ్యన్న పాత్రుడు బాగా తిట్టాడు బూతులు తిట్టాడు అమ్మనా బూతులు తిట్టాడని చెప్పేసి మీరు దిగిపోయి అయ్యన్న పాత్రుడిని జాతీయ అధ్యక్షుడు చేస్తారో